నేను కంటిన్యూ చేస్తూ నిరసన తెలుపుతూ ఇలా ఊరేగింపు మొదలు పెట్టారు. ఊరేగింపు బస్ భవన్ కు వచ్చింది, ఓ ఎండి గారికి మెమరణం ఇద్దాము, మరి మా మీద ఈ విధంగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు నడిపిస్తున్నారు, మా మీద మా క్యాజువల్ వర్కర్స్ కాంట్రాక్ట్ లేబర్ తీసేసే పద్ధతి ఏంటి? ఆ రోజు మీరు విడ్రా చేసుకున్నారు, మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఏమిటి అని చెప్పేది అడగడానికి వస్తే పోలీసు వాళ్ళు విపరీతంగా అందరినీ ఎవరిని ఎవరిని రాగానే అరెస్ట్ చేయడం ఇది ఎంత దుర్మార్గం ఏమిటి? ఇది పోలీసు రాజ్యమా, ప్రజాస్వామ్యమా, ఏమిటి? ఇవి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నీవు పోయే కాలం వచ్చింది నీకు, ఈ విధంగా పోలీసులతోటి పెట్టి నువ్వు ఈ ఉద్యమాన్ని అనసలేవు. పోలీసులు ఏం చేస్తారు? బస్సులు నడిపిస్తారా? ఎన్ని బస్సులు నడిపిస్తారు? నాలుగు నడిపిస్తారు, మూడు నడిపిస్తారు, ఐదు నడిపిస్తారు? బస్సులు నడిపించగలుగుతారా? శాంతియుతంగా ఉద్యమం నడుస్తుంది, దాన్ని నడవనీయండి. రెచ్చగొట్టే పద్ధతులు మంచివి కావు. ఈ విధంగా రెచ్చగొట్టి మళ్ళా తర్వాత ఏదైనా చెడ్డ రా కాని పరిణామాలు ఏమైనా ఇది అనుకో, ఇది ప్రభుత్వం ఆర్టీసీ ఎండే బాధ్యత. ఆర్టీసీ ఎండి ఇదివరకు కమిషనర్ ఉండే, ఇప్పుడు పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆయన ఆర్టీసీ నడిపించాలని చూస్తున్నాడు. మిస్టర్, నిన్ను వాపసు పంపిస్తాం, మీ ఆర్టీసీ నుంచి ప్రసాద్ రావును వాపసు పంపిస్తాం. ఈ పోలీసు రాజ్యం నడవదు. పోలీసు రాజ్యాన్ని ఏ విధంగా ఏర్కొన్నో ఆర్టీసీ కార్మికులకు బాగా తెలుసు. ఆర్టీసీ కార్మికులతోటి ఎవడైతే గోక్కున్నాడో వాడు అడ్రస్ లేకుండా పోయిండు. ఆర్టీసీ కార్మికులతోటి నువ్వు తగాద పెట్టుకొని నువ్వేమి ఇక్కడ చేయలేవు, బస్సులు నడిపించలేవు. మేము ప్రజల సౌకర్యార్థం మేము అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. ఈనాడు మా తల్లి తెలంగాణ చెరబట్టిన సమైక్యాంధ్రులు ఆమెను చెర నుంచి విడిపించడానికి ప్రత్యేక రాష్ట్రం కొరకే మేము అడుగుతున్నాం. తప్పితే మేము ఇంక్రిమెంట్ అడిగినావా, ప్రమోషన్లు అడిగినావా, బోనస్ అడిగినావా, ఏమడిగినాం నిన్ను? మా తెలంగాణ మాకు ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. దాని కొరకు ఇంత రాష్ట్రాంతం, ఇంత కథలు, ఇంత ఆటలు ఏమిటి? ఈ దౌర్జన్యాన్ని మాత్రం మేము సహించాం. ఇప్పటికే చెప్తున్నాం, ఇక ఎప్పుడై ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఈ రోజు నుంచి ఒక్క బస్సు కూడా తిరగనియం. ఆర్టీసీ కాదు ప్రైవేట్ బస్సులు కూడా ఆంధ్రకు పోయేవి తిరగవు, సిక్కిల పోయేవి తిరగవు, ఏమి కూడా తిరగకుండా చేసి మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పని నేను హెచ్చరిక చేస్తున్నాను.